హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొఫెషనల్ ట్రేడర్ హర్షవర్ధన్ గారు. నమస్తే. హర్షవర్ధన్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఫ్యూచర్ అంతా ఆల్గో ట్రేడింగ్ అంటున్నారు, కానీ ఈ ఆల్గో ట్రేడింగ్ ఎందుకు గెట్ ఇన్ కావడానికి టైం తీసుకుంటుందంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు 90s ఇప్పుడు మనం బీఎస్సీలోకి వెళ్ళిపోయి ఫిజికల్ పేపర్స్తో మనం షేర్స్ కొనాలి, అమ్మాలి, అలా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. సో టెక్నాలజీ నెక్స్ట్ స్టెప్కి వచ్చింది. సో టెక్నాలజీ ఇప్పుడు డిజిటల్ మీడియా డిజిటల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఏఐ అని వస్తున్నాయి టూల్స్. సో ఏఐలో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే ఆల్గో ట్రేడింగ్. సో ఆల్గో ట్రేడింగ్ అనేది ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏం చేస్తామంటే, మనం జనరల్గా మనం ఆటోమేటిక్గా కూర్చుని మాన్యువల్గా ట్రేడింగ్ చేసే బదులు, సో ఈ ఆల్గో ద్వారా మనం ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కూర్చుని ఫోన్లో మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేసి ఫోన్ కాల్ చేస్తాం, అలా కాకుండా మనం వాయిస్ సౌండ్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో పనిని తగ్గిస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఉన్నాయి, కార్స్లో మనం డ్రైవింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు టెస్లా వచ్చింది, ఆటో డ్రైవింగ్ మోడ్లోకి, ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఆల్గో ట్రేడింగ్ అనేది డిజైన్ చేయబడింది. సో మనం ఒక సెట్ ఆఫ్ రూల్స్ కనుక ఇస్తే ట్రేడింగ్లో, నాకు ఇలా అయితే బై చేయి, లేదా ఈ పర్టికులర్ టైంలో ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పడానికి మనం ఆల్గోకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని అది ఆటోమేటిక్గా ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాన్ని ఆల్గో ట్రేడింగ్ అన్నారు. సో దట్ ఈస్ సింపుల్. సో ఇప్పుడు ఏంటంటే, జనరల్గా మనం ఫస్ట్ టెక్నాలజీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరైనా అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో అదేవిధంగా ఆల్గో ట్రేడింగ్ కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇట్స్ హై టైం మనం అందరం అడాప్ట్ చేసుకుని దాంతోపాటు టెక్నాలజీ నేర్చుకుని దాంతోపాటు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అదర్వైజ్ లేకపోతే మాత్రం మనం వెనకబడిపోతాం అనేది నా ఫీలింగ్. సో ఏమన్నా అనిపిస్తుందా, ముందుకన్నా ఇప్పుడు కొంతమంది దీన్ని చాలామంది ఫాలో అవుతున్నారు, దీని గురించి మంచి అవగాహన ఉంది అని మీరు అనుకుంటున్నారు? యా, 2020లో అప్పుడు కరోనా టైంలో వచ్చినప్పుడు ట్రేడర్స్కి ఎక్కువ అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఇండియాలో ఓన్లీ 1% 2% పీపుల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ గురించి ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే యాక్చువల్గా ఆల్మోస్ట్ 2.75 ఏదో నిన్న ఒక రీసెంట్గా వచ్చిన సర్వేలో తెలియదు. సో అందులో నుంచి 2021 నుంచి ఆల్గో ట్రేడింగ్ చాలా భూమిలోకి వచ్చింది. సో నేను 2020లోనే స్టార్ట్ చేశాను. 2021లో నుంచి అంటే 2020లో స్టార్ట్ చేసి 1 ఇయర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, తర్వాత 2021 సక్సెస్ఫుల్గా ఆల్గో అనేది రన్ అవుతుంది. సో ఇలా చాలామంది దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కానీ, దాని మ్యూచువల్ ఫండ్ ఎలాగైతే ఇస్తున్నారో, ఈ టెక్నాలజీ ఎలా మీ ఆల్గోస్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా దాన్ని మీ సెట్ ఆఫ్ రూల్స్ బేస్ చేసుకుని ఒక ఆల్గోని క్రియేట్ చేయాలి అనేది ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇంకా ఏఐ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు 2020లో దీంట్లో, అంటే మీరు అప్పుడు ఎలా అనిపించింది, అంటే మీరు కూడా ఫస్ట్ టైం అందులోకి వెళ్ళిపోయారు కదా, ఈ ఆల్గో ట్రేడింగ్లోకి వెళ్ళిపోయారు. సో మీరు కూడా ఆల్గో ట్రేడింగ్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఏదన్నా ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు? సీ, ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నానంటే, యాక్చువల్లీ నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎర్లియర్. నేను మైక్రోసాఫ్ట్లో పనిచేసి రిజైన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చి, ఎందుకంటే నాకు ఆ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది, ఎక్స్పర్టీస్. సో నేను నాకున్న కోడింగ్ నాలెడ్జ్ ఇక్కడ మనం చేయగలమా లేదని పెట్టి కోడ్ రాసి మన స్ట్రాటజీని దాంట్లో అల్గారిథమిక్ ఫామ్లో పెట్టాం. సో కానీ ఇనిషియల్గా నాకు ఒక క్వశ్చన్ ఉండేది ఏంటంటే, ఒకవేళ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏమయ్యేది? సిస్టమ్ కనుక ఫెయిల్ అయితే మనకి రాంగ్ సిగ్నల్స్ పెడితే ఏమన్నా అవుతుందా, అప్పుడు లాసెస్ వస్తాయి కదా అని. సో కానీ నాకేమనిపించింది అంటే, అందులో కూడా దాంట్లో కోడింగ్లో ఉన్నాయి, మనం స్టాప్ చేయొచ్చు ఆటోమేటిక్గా. సో ఏమైనా రాంగ్ సిగ్నల్స్ ఉన్నా అవి ఎక్సెప్షనల్ కేసెస్లో మనం కొద్దిగా, అది ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నాలజీ కోడ్ పార్ట్ అనమాట. సో దానివల్ల అంతా టెస్ట్ చేసిన తర్వాతనే నేను ఆల్గో మీద బిల్డ్ చేశాను అనమాట నా స్ట్రాటజీ. ఓకే, అంటే మీకు ఎవరైనా దీనికి మనం ఏమన్నా ఇప్పుడు మీరు కొత్తగా వాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు దీనికి ఏమన్నా ట్రైనింగ్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటుందా? సో ట్రైనింగ్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా మనం బ్రోకర్లో బై సెల్ కొడతాం ఇప్పుడు సెల్ ఫోన్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నా దాంట్లోనే ఆల్రెడీ చూడండి, ఇప్పుడు మీరు లైవ్లో చూడొచ్చు, 16 lakhs ప్రాఫిట్ ఉంది ఒక అకౌంట్లో, ఇంకొక అకౌంట్లో నాకు ఒక 4 lakhs ప్రాఫిట్. సో ఆల్మోస్ట్ 20 lakhs ప్రాఫిట్ ఇది లైవ్లో ఉంది. నేను ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో లైవ్లో పెట్టాను, మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, లేకపోతే నేను అక్కడ కూర్చుని ఈ పాటికి ఆ సిస్టమ్ ముందు కూర్చుని ఆ చార్ట్స్ చూసుకుంటూ అది చేసుకుంటూ చేయాల్సి వచ్చేది. కానీ నేను ఆ సిస్టమ్ ఇవ్వడం వల్ల మీతో ఇక్కడ నా టైం సేవ్ అయిపోయింది. ప్లస్ ట్రేడింగ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎమోషనల్గా అయ్యి మనం రాంగ్ ట్రేడ్స్ తీసుకుని లాసెస్ క్రియేట్ చేస్తాం. సో దీనివల్ల ఏమైందంటే, మన రూల్స్ ప్రకారమే అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఎమోషనల్ అక్కడ ఎమోషనల్గా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. బట్ యాజ్ పర్ ద రూల్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కనుక ఉంటే మీ ఆల్గోలో డబ్బులు అనేది సంపాదించారు. అంటే ఇప్పుడు మీరు ఇలా కూర్చొని ఇప్పుడు ఇలా మాట్లాడుతూ కూడా మీరు చేసుకోవచ్చు? అంతే. మరి నేను రీసెంట్గా బాలి వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను,
సో నేను ఎప్పుడు చూడలేదు, నేను వెకేషన్ మూడ్లో ఉన్నాను, ఆటోమేటిక్గా ట్రేడ్స్ అనేవి అయ్యే జరిగినాయి. సో నేను బాలీ నుంచి కూడా ఒక లైవ్ వీడియో కూడా పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్, లైవ్లో ఎలా ట్రేడ్ జరిగింది అని నా మొబైల్లో చూపించాను, నేను ఎక్కడ ఉన్నానో పోయి చూపించాను. సో దట్ ఈస్ వాట్ టుడే ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, నేను అక్కడ ఉన్నా లేకపోయినా నా పని జరగాలి, ఆటోమేటిక్గా నాకు నచ్చిన పని నేను చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్తాను, ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేనే చేసాను అనుకోండి, నాకు ఎమోషనల్ టెన్షన్స్ ఉంటాయి, ఉందా బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, నేను ఫ్రీగా కార్ నడపలేను, ఆ ట్రాఫిక్లో తీసుకెళ్ళి ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ చేయొచ్చు. ఈ టైంని సేవ్ చేయడానికి లేకపోతే నాకు ఎమోషనల్ కంట్రోల్ లేదు, నేను కొద్దిగా మూడు బాగాలేకపోతే సరిగ్గా డ్రైవ్ చేయలేను కాబట్టి ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం. అప్పుడు డ్రైవర్ ప్లాన్ చేస్తారు, మన పైన మన ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఫ్రీగా జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఆ డ్రైవర్ ఎవరంటే ఇక్కడ ఆల్గో, ఆ రోబోలాగా పెట్టుకున్నాం అంతే. మన పనిని వేరే వాళ్ళకి ఇచ్చాం, ఇప్పుడు మన పని ఫ్రీ అయిపోయినాయి కాబట్టి ఫ్రీ హ్యాండ్స్ మనం వేరే పని చేసుకోవచ్చు, సింపుల్ లాజిక్. అంతే ఆల్గో, అంతకన్నా ఎక్కువ ఆలోచించకూడదు. కానీ డ్రైవర్ని పెట్టాం కాబట్టి యాజ్ పర్ ది రూల్, ఏ రూలు, రెడ్ వస్తే ఆగాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలని ఆ డ్రైవర్కి అన్నీ తెలుసు కాబట్టి మేము చేస్తాం. అదే రూల్స్ మనం కూడా ఆల్గోలో పెడతాం, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ఎప్పుడు టార్గెట్ అయిపోవాలి, క్లోజ్ చేయాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. సో అది ఆల్గో అనేది, ఆల్గో అనేది దాని మీద డిపెండ్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు అందరూ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు, అందరూ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే బిజినెస్లో బిజీగా ఉంటారు, అందుకనే కదా మనం మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి డబ్బులు ఇస్తాం, మన మనీని వాళ్ళు మేనేజ్ చేస్తారండి. అలాగే ఇప్పుడు ఆల్గోలో కనుక మనం పెడితే మన స్ట్రాటజీ ప్రకారం ఆల్గో ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పని మనం చేసుకోవచ్చు, డైలీ జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే బిజినెస్లో బిజినెస్ ఉంటుంది, మన వెల్త్ బిల్డింగ్ అనేది ఒక పక్క ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఆల్గో ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. సో ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది అని అంటారు, ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీకి మనం అడాప్ట్ అయ్యి దాన్ని వాడుకోకపోతే మన ఫూలిష్నెస్ అవుతుంది, మన ఇగ్నోరెన్స్ వల్ల మనం వెనకబడిపోతుంది. సో దీని గురించి మంచి అవగాహన వస్తే ఖచ్చితంగా అవుతుంది, అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇంకోసారి ఇందాక క్వశ్చన్ అడిగారు ఏంటి కోడింగ్లో మనకి ఇవ్వాలని, అవసరం లేదు. ఇప్పుడు ఒక 10,000-15,000 పెడితే మీ స్ట్రాటజీని ఆటోమేటిక్గా కోడ్ చేసి ఇచ్చేవాళ్ళు, ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. సో ఆటోమేటిక్గా మీకు చేసిస్తారు, అది తీసుకుని మీరు ఆటోమేటిక్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అంతే మాత్రం మీకు కోడింగ్ రావాలి, లేకపోతే ఇది ఒక ఐటీ ఇండస్ట్రీలో పనిచేయాలి, మీ కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రీలాన్సర్ చూసుకుంటుంది అంతే. మనకు వాళ్ళకి ఫ్రీలాన్సర్గా 10,000-15,000 లేకపోతే డిపెండ్స్ ఆన్ ద స్ట్రాటజీ, వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఇప్పుడు మా కంపెనీ కూడా అదే చేస్తుంది, మీకు ఆల్గో ఉందనుకోండి, మీకు ఒక స్ట్రాటజీ ఉందనుకోండి, దాన్ని ఆటోమేట్ చేసి మీ ఆల్గో సెట్టింగ్స్ చేసి ఇచ్చేస్తాం, మీరు ఓన్లీ దాన్ని మానిటర్ చేసుకోవాలి, జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది ఎవ్రీడే. సో దట్ ఈస్ వాట్, ఈ సాఫ్ట్వేర్ గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.